హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారైతే చాలా బాగున్నానండి. నేను ఇవాళ ఒక స్పెషల్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర టెంపుల్, చిన్న తిరుపతి అని కూడా అంటారనమాట. నేను చూపించే ప్లేస్ అయితే పాదాలు అనమాట. సోమవారం పాదాల నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ శనివారం కదా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఆ క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మ్యూట్లో పెట్టకుండా మీను డైరెక్ట్గా ఎలా షూట్ చేస్తానో అలాగే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ వాతావరణం అదంతా మీరే చూడండి, చూసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మనకు కనిపించేది అయితే దక్షిణం వైపు రాజగోపురం అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం రైట్కి టర్న్ చేస్తే మనం లోపలికి వెళ్తాము, టెంపుల్ లోపలికి మండపాల దగ్గరికి వెళ్తాం అనమాట. ఇటు నుంచి వెళ్ళడానికి లేదు ప్రజెంట్ అయితే, అటు తిరిగి వెళ్ళాలి క్యూ లైన్లో నుంచి. అట్లాగా ఒకసారి అయితే చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ లా ఉన్నాయా? థ్యాంక్ యూ. Thank you.
ఇది కొండపైన స్వామివారి టెంపుల్ పైన కొండపైన అన్నమాట ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట ఫుల్ వెహికల్స్ అయితే అసలు ఖాళీ లేదు సౌండ్ అయితే నేనైతే మ్యూట్లో పెట్టా ఈ సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా ఎందుకంటే ఇక్కడ కేసుకండశాల అలాగే ప్రసాదాల కౌంటర్ అవన్నీ ఉంటాయి అన్నమాట జంటగాలి గోపురాలు అవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది మీరు వెతుక్కోకుండా ఉంటారని చెప్పి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను చూపించే రైట్ సైడ్ ఇప్పుడు మనకు కనిపించేవి అనమాట ఇప్పుడు మనకు కనిపించేవి రైట్ సైడ్ వచ్చి జంటగాలి గోపురాలు అంటారు అనమాట ఈ జంటగాలి గోపురాల ఫ్రంట్ మనకి ప్రసాదాల కౌంటర్ అనేది ఉంటుంది చూడండి ఇది దీన్ని జంటగాలి గోపురాలు అంటారు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు మన స్వామివారి దగ్గరికి లోపలికి అలాగే దీని ఫ్రంట్ వచ్చేటప్పటికి దీని ఫ్రంట్ నుంచి మనం వెళ్తే ప్రసాదాల కౌంటర్ అనేది ఉంటుంది అనమాట అది ప్రసాదాల కౌంటరు దీని ఫ్రంట్ ఉంటుంది ఫ్రంట్ నుంచి లోపలికి వెళ్ళాలి కొంచెం అవన్నీ కనిపిస్తూనే ఉంటాయండి దీనికి అది యారో మార్క్ వేసేసి మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట మనం వెతుక్కో అక్కర్లేదు టిఫిన్స్ కావాలన్నా అంటే క్యాంటీన్స్ ఉన్నాయి కిసకండశాలకి ఇటే వెళ్ళాలి టిఫిన్స్కి అలాగే ఏటీఎంస్ నెక్స్ట్ డార్మెంటరీ రూమ్స్ అవన్నీ కూడాను ఇక్కడే ఉన్నాయన్నమాట ఆ లెఫ్ట్ సైడ్ చూపించేది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఫుల్ క్రౌడ్ అనమాట మొక్కలు తీర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా డౌన్లోకి వెళ్ళి అలా కొంచెం ఫ్రంట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కేసుకండశాల ఉంది అక్కడ మొక్కలు తెచ్చుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వెహికల్స్ అయితే ఫుల్ అఫ్ ఉన్నాయన్నమాట ఫుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా చూసారు ఇది కేసుకండశాల ఇక్కడ నుంచి అయితే మనం ఇదంతా కేసుకండశాలనండి మొక్కలు తెచ్చుకోవచ్చు కొంచెం ఫ్రంట్ మనకు వచ్చి చూడండి కొంచెం చూపిస్తాను కొంచెం ఫ్రంట్ ఇక్కడ మనకు టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర నుంచి కొంచెం రైట్ సైడ్ దారి ఉంటుంది అనమాట అక్కడ నుంచి కూడా వెళ్ళినా మనకి కేసుకండశాల అనేది వస్తుంది కేసుకండశాల కూడా చాలా పెద్దదనమాట మనం ఎంట్రన్స్ అవ్వాలంటే ఇక్కడ ఈ టోల్ ప్లాజాలో మనం అయితే మనీ పే చేయాలి నేను పే చేసి బయటకు వచ్చేస్తున్నాను కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం అనమాట ఇక్కడ చాలా రకరకాల కూరగాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు అన్నీ అమ్ముతారు ఏదైనా కొనుక్కోవచ్చు కవర్ 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఎన్ని టైం మనకి ఎంత కావాలంటే అంతలో దొరుకుతాయి అనమాట ఎవరన్నా కారు కానీ బండి కానీ ఆపి తీసుకోవచ్చు ఓకేనా మరి చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లవ్ని థ్యాంక్ యూ